కడప జిల్లా సిద్ధవటం లంకమల్ల అటవీ ప్రాంతంలో వంతాటిపల్లిలో వెలసిన శ్రీ నిత్యపూజ స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన భక్తులు స్వామి మొక్కుబడులు తీర్చుకుని స్వామివారి కోణంలో తలనీలాలు సమర్పించారు. వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు స్వామివారి సన్నిధానంలో జరిగింది. పంచలింగాల స్వామి ప్రాంగణంలో శివరాత్రి ఉత్సవాలు జరిగిన సన్నివేశంలో పేపర్ ప్లేట్లు గ్లాసులు చాలా ఉండడంతో శివభక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఇదే ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులు అవి తిని అంతరించిపోయే ప్రమాదం ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిత్యపూజ స్వామి దర్శనానికి వెళ్లేటప్పుడు మార్గ మధ్యంలో పెద్ద పెద్ద గుడ్లు ఉండడంతో కొంతమంది వృద్ధులు ఇబ్బంది పడ్డారు. పెద్ద పెద్ద బండలు ఒకదానికి ఒకటి అమర్చి అక్కడక్కడ మరమ్మతులు చేస్తే బాగుంటుందని శివభక్తులు కోరారు. అట్లా నెక్స్ట్ సంవత్సరానికి బాగా నీట్గా చేపిస్తాం. రాయి రాయి బేర్చి నీట్గా చేపిస్తాం సార్. నీట్గా లేవు అన్నము అది ఇంటికి కొంత కాలేదు. ఇంకా 4-5 రోజులు పోయినా కలుద్దాంలని అట్లా వెయిట్ చేస్తామన్నా సార్. ఖచ్చితంగా అది క్లీన్ చేపిస్తాను. శివరాత్రి ఉత్సవాల జనసాంద్రత ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ అపరిశుభ్రం అనేది ఎక్కువ ఉంది. దాన్ని కొంచెం తొలగించడం వల్ల వచ్చిపోయే వాళ్ళకి అంతరాయం కలగకుండా ఉంటుంది. కొంచెం రోగాలు అట్లా అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. వన్యప్రాణులకు కూడా కొంచెం బాగుంటుంది. అది కొంచెం పట్టించుకోవాలి. మరి నరకాటిపల్లె గ్రామం ఒంటిమిట్ట మండలం నుంచి వచ్చాము. సోమవారం స్వామివారాలు అనేసి ఇది కొంచెం వచ్చేదానికి అంతరాయంగా ఉంది, అపరిశుభ్రంగా ఉంది. మొన్న వచ్చిన వర్షాలకి గుండ్లన్నీ ఎక్కువతో వచ్చేసాయి, అడ్డంగా ఉన్నాయి. అవి కూడా కొద్దిగా జరిపితే ఆ భక్తులకు అనేది అంతరాయం కలగకుండా బాగుంటుంది.